నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ప్రముఖ వ్యాపారవేత్త బండి సంజయ్ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నాగవారిపల్లిలోని గ్రామంలో శ్మశాన వాటికలో కర్మ కర్తృవుల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గరిమినిపెంట గ్రామ ప్రజలకు ఉచితంగా ఇంటి ముంగిటకే మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు ఆటో మరియు వాటర్ ట్యాంకు బండి వేణుగోపాల్ రెడ్డి తండ్రి అయినటువంటి బండి కృష్ణారెడ్డి, చిన్నపాటి స్నేహితుడైన కందేరి పెంచల సుబ్బానాయుడుకు తన తండ్రి జ్ఞాపకార్థంగా ఆటో వితరణ చేశారు. అనంతరం పెనుబర్తి అసీ కాలనీలో ప్రజల సౌకర్యార్థం 10 సిమెంట్ బల్లలు వితరణ చేయగా, పెనుబర్తి గ్రామంలో నిరుపేదలైన ఎస్సీ హరిజనవాడలోని నిరుపేదలైన చింత ఉమా భర్త పెంచలయ్య దంపతులకు, అలాగే అరుంధతివాడ కాలనీకి చెందిన అలేఖ్య నరసింహుల దంపతులకు బండి కృష్ణారెడ్డి పెళ్లి కానుక అందజేశారు. అదే గ్రామానికి చెందిన యువకులకు క్రికెట్ కిట్టు పంపిణీ చేశారు. అలాగే సైదాదుపల్లిలోని యువతకు క్రీడా కిట్లు పంపిణీ. అనంతరం రాపూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామరెడ్డి ఇంటి వద్ద రాపూరికి చెందిన ఓసీ యువతకు క్రీడా కిట్లను బండి వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాత బండి వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కందేరి పెంచల సుబ్బానాయుడు కనిపెనపంటలో నివాసం ఉంటున్నారు. ఆయన్ని గుర్తించడానికి దాదాపు నాకు 3 నెలలు టైం పట్టింది. ఎందుకంటే రకరకాలుగా ఆయన ఊళ్ళో లేరని కొందరు చెప్పారు. కానీ తర్వాత నాకు ఎలాగైనా ఆయన్ని గుర్తించి, తర్వాత ఆయనకి ఏదో ఆయన మా నాన్నగారికి ఆయనకు ఉన్నటువంటి స్నేహితాన్ని గుర్తించి, ఆయన స్నేహితులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, అందరూ ఆయన లేకపోయినా కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఉన్నటువంటి ఏ పేదవాళ్ళైనా సరే ఆయన స్నేహితుడు అని తెలిస్తే మాత్రం వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మొదటగా మన గర్మలో పెంచల సుబ్బయ్య గారిని గుర్తించి ఆయనకి ఈరోజు మనం దాదాపు 1.5 లక్షలు వర్త్ చేసేటువంటి ఆటోని ఈరోజు ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి మంచినీళ్లు కల్పించాలనే ఉద్దేశంతో ఒక వాటర్ ట్యాంకర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ముందు ఈ ఊరికి నా సహాయం మీకు ఏ విధంగా కావాలన్నా కూడా నాకు మీరు తెలియజేస్తే నేను మీకు అందుబాటులో ఉంటానని తెలుపుకుంటూ సెలవు చెప్తాను.